నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కాళేశ్వరం పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ తొలుత సతీ సమేతంగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. भद्रावस्था समन्यावसान महान कलिवचनानि संसन्ना सम्मो भूयमानो दक्षिणो जागृदेववी सत्वस्त्राणि धपेशनानि वसानो अग्निर्नाभा पृथिव्या यो वैदां ब्रह्मणो वेदामृतेनामृतां पुरेम तस्मै ब्रह्म च ब्रह्माचार्य कीर्तिं व्रजन् भागधेयेनैवैनं प्रणयते ब्राह्मणाशयं ब्राह्मणो वै सर्वा देवताः यावतेर्वै देवतास्ता सर्वा वेदविदे ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्वद्वेदवेन स्कुर्यान् श्रेयं कीर्तये देता एव देवं ओषधय समोषधय ओषधय वदन्ते 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 सोमेन सोमेन वदन्ते वदन्ते सोमेन 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 स्वाहा सहराज्ञा राज्ञा सहसा राज्ञा राज्ञे यस्मै करोति करोति यस्मै यस्मै करोति ब्राह्मणस्तम सम्ब्राह्मणो ब्राह्मणस्तम राजन् पारयामसे पारयामसे राजन् राजन् पारयामसे शतं देव सर्वकल्याणे देवे देवे कल्याणे कल्याणे सुभगे सुभगे कल्याणे कल्याणे सुभगे शुभगे शुभगे वरोदम वरोदम वध्यो वध्यो वरोदम वरोदम वध्यः సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పిఏసీఎస్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జెడ్పీటీసీ లక్ష్మీలింగం, వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు చెక్ చేశారు. నాణ్యత ఎక్కడా లోపించకుండా చేశారు. అనంతరం కాంట్రాక్ట్ తో మాట్లాడి తొందరగా కంప్లీట్ చేసే విధంగా చూడాలని తెలిపారు. మన బుంపల్లి గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించడం జరిగింది. మరి సత్వరమే మరి ఇళ్లను పూర్తి చేసి మరి లబ్ధాలకు అందించాలని చెప్పి కూడా మరి కాంట్రాక్టును కూడా జరిగింది. మరి ఏఐ గారు కూడా మన వైస్ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, సర్పంచ్లందరూ కూడా ఈరోజు మరి భూంపల్లి డబుల్ బెడ్రూమ్ చూడడం జరిగింది. మరి త్వరగా లబ్ధాలను సెలెక్ట్ చేసి మరి పేద ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టేటువంటి పథకం పేద ప్రజలకు వరం లాంటిది. ఇది సత్వరంగా పూర్తి కావాలని చెప్పి కూడా మేము అధికారులందరినీ కూడా కోరుతాము. వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని రోటరీ క్లబ్ లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి వేడుకలు తేదేపా వరంగల్ పార్లమెంటరీ కమిటీ ప్రధాన కార్యదర్శి నల్లకుంట రవికుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి సోమవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తన పాత్రలు జీవం పోసి తన పేద ప్రజల కష్టాలు తెలుసుకొని మరి కొద్ది కాలంలోనే 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి
ఎన్నో పేదవాడికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. సమాజమే దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళు అని ఇంకోమంది ఎన్నో కార్యక్రమాలు 2 రూపాయల కిలో బియ్యమే కానీ అట్లాంటి సంక్షేమ పథకాలు పెట్టి ప్రవేశపెట్టిన ఘనత అన్న ఎన్టీఆర్కి ఉన్నది. ఈరోజు ఆయన స్మరించుకుంటూ మా ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యాన్స్ ప్లస్ తెలుగుదేశం పార్టీ వరంగల్ పార్లమెంటు ఆధ్వర్యంలో ఈనాడు మెగా రక్తదాన శిబిరం ఈరోజు జరుగుతుంది. తారకా రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా రక్తదానం మహాదానం, రక్తదానం చేసిన ప్రాణదాత కావాలని మన అన్నగారి ఆశయానికి తెలుగువారి అందరి ఆశీస్సులతో అన్నగారు దేశంలో ఒక తెలుగువాడి గొప్పతనాన్ని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. హన్మకొండ రాయపురలోని ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో సోషల్ వెల్ఫేర్ లేడీస్ వింగ్ జమత ఇస్లామిక్ హిందూ హన్మకొండ యూనిట్ ఆధ్వర్యంలో హన్మకొండ లక్ష్మీ నరసింహ హాస్పిటల్ ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ సంధ్యారాణి సారథ్యంలో మహిళలకు ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసినట్లు డాక్టర్ మీడియాకు తెలిపారు. ఈరోజు వరంగల్లో రాయపుర ఏరియాలో ఇస్లామిక్ సెంటర్లో ఫ్రీ హెల్త్ క్యాంప్ ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రాయపురలో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. చాలామంది మహిళలకి ఏరియాలో హెల్త్ ప్రాబ్లమ్స్తో పోస్ట్ కరోనా సందర్భంగా అవగాహన సదస్సు మరియు హెల్త్ మీద అవగాహన సదస్సు ఫ్రీ హెల్త్ క్యాంపు కండక్ట్ చేసి సుమారుగా 300 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఈ క్యాంప్కి అందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఎగ్జామినేషను అందరికీ ఇన్వెస్టిగేషన్స్ చూసి వాళ్ళకి హెల్త్ డిసీజెస్ గురించి అవగాహన సదస్సు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దీనికి ఏంటంటే ఇస్లామిక్ సెంటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రెసిడెంట్ సెక్రటరీ కరీముల్నిసా గారు, ఇష్రత్ గారు అందరు కూడా ఈ హెల్త్ సెంటర్ని నిర్వహించి చాలా విజయవంతంగా జరిగిందండి ఈ క్యాంప్. కరోనాలో మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి మాత్రం ఈ వ్యాక్సినేషను ఇవ్వకూడదు, ఎందుకంటే మనకి దీని మీద స్టడీ లేదు, అది మనకి రీసెంట్గా వచ్చిన వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ యొక్క అడ్వాంటేజ్ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా కోవిడ్-19 వ్యాక్సిన్ సెంటర్ను ఎంపీపీ గజ్జల సాయిలు, జెడ్పీడీసీ లక్ష్మీలింగం, ఎంపీడీసీ సుతార నరసింహులు, గ్రామ సర్పంచ్ రంగనమైన రాములు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ఘనత ఇది అని, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. మిరుదొడ్డి మండల హెడ్ క్వార్టర్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్లో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి మన ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ అన్న గారి ఆదేశాల మేరకు ప్రపంచ దేశాలను అతలంకుతలం చేస్తున్నటువంటి తరుణంలో మరి కరోనాకు మందు అనేది ఈరోజు వ్యాక్సిన్ వేయడం జరిగింది. వాస్తవంగా ఇది చాలా మంచి నిర్ణయం, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం చాలా మంచిది. ఎందుకంటే కరోనాతోటి ఎంతో
మంది చనిపోయినటువంటి విషయం మనం తెలుసుకున్నాం, పత్రికలలో చూస్తున్నాం. కానీ ఈరోజు పల్లె ప్రజలు పట్టణం దాకా అందరూ మంచిగా ఉండాలంటే ఈ వ్యాక్సిన్ 100% సక్సెస్ అయ్యి మరి తెలంగాణ ప్రజలు శస్యశ్యామలంగా ఉండాలని మరి ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లక్ష్మీలింగం గారు, గ్రామ సర్పంచ్ గారు, మరి ఎంపీటీసీలు, మా మిత్రులు నర్సులు, మరి లోకల్ టీఆర్ఎస్ నాయకులు, అక్క అన్న చెల్లెళ్ళు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గౌరవ ముఖ్యమంత్రి మన కేసీఆర్ పెట్టిన యాక్షన్ మన డాక్టర్లకు. కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ను ఎమ్మెల్యే హన్మంత్ సింధే ప్రారంభించారు. మొదటగా ఫార్మసిస్ట్ లక్ష్మణ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎంతమంది లోకల్ పైన బతుకమ్మ టీవీ ఛానల్ 2021 సంవత్సర క్యాలెండర్ ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గద్వాలలోని తన నివాసంలో ఆవిష్కరించారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామజన్మభూమి నిర్మాణ నిధి సేకరణ కోసం మంగళవారం ఉదయం గద్వాల కోటలోని చెన్నకేశవస్వామి గుడి దగ్గర నుండి శోభయాత్ర జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ హాజరయ్యారు.
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం పరిధిలోని అల్లాదుర్గం గడి పెద్దాపూర్ ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ 19 టీకా కేంద్రం ప్రారంభించారు. ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, ఎంపీపీ ఈల్డ అనిల్ కుమార్ రెడ్డి ఈ రోజు హెల్త్ వర్కర్లు సిబ్బంది 70 మందికి వ్యాక్సిన్ టీకా వేశారు. అల్లదురంలో పెద్దాపూర్ దేవుడు కూడా మొదలుపెట్టడం మరికొన్ని రోజుల్లో ఇక్కడ అన్ని హాస్పిటల్లో కూడా కరోనా వ్యాక్సినేషన్ చేసిన పనులను ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు గత సంవత్సర కాలంగా ప్రజలందరూ కూడా కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అందరిలో ధైర్యం పెరిగింది. ఈ వ్యాక్సిన్ వల్ల ఇంకా కరోనా వ్యాప్తి తగ్గుతుందని చెప్పి పూర్తి నమ్మకం ఉన్నది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన దేశంలో ఈ వ్యాక్సిన్ తయారు కావడం అనేది మనం తెలంగాణ పౌరులుగా ఇక్కడ మన తెలంగాణ ఘటనే తయారు కావడం మనం గర్వించదగ్గ విషయం. వ్యాక్సిన్ వచ్చింది కదా అని చెప్పి కూడా పౌరులందరూ కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఆ జాగ్రత్తలు పాటిస్తూనే వ్యాక్సిన్ని తీసుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన సూచనలు ఉన్నాయో ఆ సూచనలకు అనుగుణంగానే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఆ కండిషన్స్కి లోబడి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ వ్యాక్సిన్ అందజేస్తుంది. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. రైతు సంక్షేమం ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో నిర్మించిన నూతన రైతు వేదికను ఆయన సోమవారం ప్రారంభించారు. ఎరువులు విత్తనాల సరఫరా మీకు పక్కా జరిగేటట్లు చేయడం ఆ యంత్రాంగం ద్వారా మా బాధ్యత. ఇస్తున్నాం, బీమా ఇస్తున్నాం, బంధు ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం. ఇట్లా చేసి పంటలు పండించే వరకు కేసీఆర్ మీ పక్కలో ఉన్నాడు, సాయం చేస్తున్నాడు. మరి పండించినటువంటి దానికి నేను ధర నిర్ణయిస్తా, ఢిల్లీకి వెళ్ళి కొనిపించే బాధ్యత కూడా నేను అని చెప్పి పైనుంచి దేశం పెద్ద చెప్తున్నాడు. మన చేతుల్లో లేకపోయా మరి వినాలి కదా వాళ్ళ మాట. కాబట్టి మన చేతిలో ఉండదు వ్యవహారం కాబట్టి పండినాక ఇగో వాళ్ళు చూస్తారంట పయ్యోళ్ళు, ఈ కొనుగోలు అనేటువంటిది మన చేతిలో ఉండదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది మీరు రైతాంగం అర్థం చేసుకోవాలి. ఏమంటలేరు, దిగాలుగా పెట్టిండ్రు, ఎట్లా అని ఫిగర్ చేస్తుండ్రు కదా. ఇప్పుడు ఇవాళ చెప్పింది మాత్రం చెవులు పెద్దగా పెట్టుకుని విన్నాం మనం. సామెత ఉంది మీ దగ్గర వాడతారో లేదో నాకు తెలియదు, కానీ కడుపు కాలుతుందని అంటే ఆకలి అవుతుందని ఆతృత పడి అడగకుండానే ఉడుకు కంబలి కాసి పోసేట అబ్బా బిడ తాగు బతుకు మంచిగుండు చల్లగుండే ఆ కాసి ఆతృత పడి పోసినోడు అవతలోని కష్టం చూసి ఆకలిని చూసి తాపత్రయపడి చేస్తున్నాడు. పక్కలో ఉన్నాడు ఉద్దరికి వచ్చినాడు, అరే కాతుంది అది ఊదుకొని రావు అన్నాడట. అబ్బా ఊదుకొని రాగన్నాడు, ఎంత మంచోడు కదా అని చూసింట వీడు. ఇవాళ ఏమి అనేది ఢిల్లీ ఉంది మనల్ని చూస్తున్నారు. అర్థమైందే, అర్థమైందే అని చెప్పింది. ఇక ఇప్పుడు ఆలోచన చేసుకోండి. మరి అడగకుండానే చేసుకొచ్చినటువంటి కేసీఆర్ సర్కార్ ఇన్ని చేసుకొని వచ్చి తెలంగాణ సిద్ధాన్ని బలోపేతం చేసింది. మన చేతిలో ఉన్నదంతా చేసినాం. మరి ధర ఎంత నిర్ణయించాలో కేసీఆర్ చేతిలో లేదు, రాష్ట్రం చేతిలో లేదు, వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఏమంటారంటే కొత్త చట్టాలు చాలా గొప్ప ఉంటాయి మీరు చూడండి అంటున్నారు. మిఠాయి గడ్డిపెట్టినా పొట్లంలో లోపల ఉంది, ఇప్పి చూస్తే తెలుస్తుంది, ఇప్పి తినని తెలుస్తుంది అంటున్నారు. చూద్దాం మరి మిఠాయి రాని చేతికి వచ్చినట్టు. ఖమ్మం జిల్లా వైరాం మండలంలో ఏసీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు ఖమ్మం షీటీమ్ సిఐ అంజలి ఉత్తర్వుల ప్రకారం వైరా సబ్ డివిజన్ షీటీమ్ ఇన్ఛార్జ్ ఉమా ఎస్ఐ ఆధ్వర్యంలో వైరాలో గల మహిళా సమీక్షా భవనం నందు షీటీమ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అని తర్వాతనే దేవుడు, ఇవన్నీ ఉన్నాయి. వీటిలో మీరు కరెక్ట్గా ఏ నామాలు చేపెడుతున్నారు చెప్పండి. తల్లిగా, తండ్రిగా, అమ్మమ్మలుగా, నాయనమ్మలుగా, మీ మనవరాలకి, మీ పిల్లలకి ఏం చెప్తున్నారు చెప్పండి. మాతృదేవో భవ, మాతృ తల్లి ఏం చెప్తుంది పిల్లలకి, పొద్దున్నే లేచాక మీరే
పిల్లల కే స్నానం మీరే చేపిస్తున్నారు, ఫ్రై మీరే కడుతున్నారు, బూట్లు మీరే చేస్తున్నారు, తర్వాత వాడికి అన్నం మీరే తినిపిస్తారు, అమ్మాయికి మీరే తినిపిస్తారు, సంగ సంస్థ తినిపిస్తారు, బస్కి ఎక్కించుకోండి. ఇది ఎప్పటివరకు ఏ సంవత్సరం కాదు, ఎప్పుడు చేయాలి ఇవన్నీ? మనం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మాత్రమే ఇది చేయాలి. కానీ 5వ సంవత్సరం 6వ తరగతి ఇప్పటికీ కూడా కొంతమంది తల్లులు అంటారు కదా, మా అమ్మ ఇంటర్మీడియట్ దాకా వచ్చింది కానీ అమ్మ నిర్మ చాలా కాదు, నేనే కలిసిపోవాలి బేటారు అంటారు. ఇది పద్ధతేనా? మీరు చెప్పండి, ఇది మంచి పద్ధతేనా? ఆ పిల్లలకి వాళ్ళ వాళ్ళ అవగాహన ఏంటి? ఫస్ట్ ఏంటి, తల్లి తండ్రి అనేవాళ్ళు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ తల్లి తండ్రి ఇంపార్టెంట్లో తండ్రులు అనేవాళ్ళు ఈ మధ్యన కొద్దిగా బాగానే మందుకు బానిస ఎక్కువైతున్నారు, ప్రతి మ్యాక్సిమం ఉన్నారు. ఆ తండ్రి అనేవాడు కరెక్ట్గా ఉండాలి, తల్లి అనేది తర్వాత పోర్షన్ని బాగా మోడ్ చేసుకోవాలి. ఇద్దరి మధ్యన పిల్లలకి భర్తకి మధ్యలో పిల్లల్ని ఒక చక్కగా తీర్చిదిద్దాలి. పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలంటే ఫస్ట్ తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. గతంలో అంటే అవగాహన లేవు, గతంలో ఈ ఫోన్ లేవు, వాళ్ళు ఎట్లా చదువుకునేది, వాళ్ళు బ్రహ్మాండంగా ఉండేది, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని సూపర్ డూపర్గా మంచిగా పెద్ద ఉన్నతమైన ఉద్యోగాలు పెట్టారు. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాలకొండ రాయుడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చినా కేసులు నమోదు చేశామని తెలిపారు. ఆడపిల్లలపై ఈటీజీ చట్ట వ్యతిరేకమైన పనులు ఎవరు చేసినా ఉపేక్షించబోమని ఎస్ఐ రాయుడు అన్నారు. నేను చెప్పే ఒక 2 విషయాలు జాగ్రత్తగా గమనించగలరు. 1, గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్ డ్రింకింగ్ చేయలేదు, దాన్ని నిషేధించడం అయింది. ఓపెన్ డ్రింకింగ్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేసు నమోదు చేయటం, యువత మీద యాక్షన్ తీసుకోవటం ఉంటుంది ఎవరు చేసినా కానీ. పర్టికులర్గా యువత అని ఎందుకు చెప్పానంటే వాళ్ళు భవిష్యత్ పాడు కాకుండా ఉండటం కోసం. రేపు చదివి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాలంటే కానిస్టేబుల్ రావాలన్నా కానీ ఎఫ్ఐఆర్లో పేరుంటే రాదు, దాన్ని ఒక దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకటి, ఆడపిల్లల్ని టీచ్ చేయటం, ఆటోలలో అక్కడిక్కడ తిరగటం, ఇట్లాంటివి చేసినా కానీ ఓ ఇమీడియట్గా కేసు ఫైల్ చేస్తాం, రౌడీషీట్ ఓపెన్ చేయడం అవుతుంది. వన్స్ క్రైమ్ అగేనెస్ట్ ఉమెన్ కేసు అయితే మాత్రం ఇమీడియట్గా రౌడీషీట్ ఓపెన్ చేయడానికి మాకు ఆదేశాలు ఉన్నాయి. ఆ విషయంలో కూడా కొద్దిగా చదువుకునే పిల్లలు దృష్టి పెట్టుకుని జాగ్రత్తగా వాళ్ళ భవిష్యత్తుని నిర్మించుకోవాలని తెలియజేస్తున్నాం. రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై పోరాటం చేశామని తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు మోదీ వైపు ఉంటారా, రైతుల వైపు ఉంటారా అనేది తేలుస్తామన్నారు. కార్పొరేట్ కంపెనీల మీద గాని, ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద గాని రైతులకు కేసులు వేయడానికి అవకాశం లేకుండా ఇవాళ చట్ట సవరణ చేసిండు. ప్రభుత్వ అధికారుల మీద గాని, కొనుగోలుదారుల మీద గాని, లేకపోతే ఒప్పందం చేసుకున్న కంపెనీల మీద నష్టం జరిగిన రైతు కోర్టుకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఈ చట్టాలను తీసుకొచ్చిండ్రు. తద్వారా రైతుల జీవితాల మీద శాశ్వత మరణ శాసనం నరేంద్ర మోడీ రాస్తే దానికి సంపూర్ణంగా కేసీఆర్ గారు మద్దతు పలికిండ్రు. నిన్న మొన్ననే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పిండు, యాసంగిలో మేము ఏం కొనం, కొనుగోలు కేంద్రాలను ఎత్తేసినాం, నీ దిక్కున్న దగ్గర చెప్పుకోపోండి అని. ఇవాళ కేసీఆర్ అదే విధంగా నరేంద్ర మోడీ కలిసి రైతులకు చేస్తున్న అన్యాయం మీద కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ ముట్టడి చేస్తే రైతులకు అనుకూలంగా ఉండాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ మమ్మల్ని వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను, రైతులను, రైతు కూలీలను ఇవాళ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించిండ్రు. ఇది చివరి పోరాటం కాదు, ఇది ఆరంభం మాత్రమే. అద్భుతం, అనూహ్యం, అసాధారణం, ఆస్ట్రేలియాపై టీమిండియా అనితర సాధ్యమైన విజయం సాధించింది. 32 ఏళ్లుగా ఓటమిరగని బ్రిస్బెన్ లో కంగారుల పని పట్టింది, గబ్బా కోటను బద్దలు కొట్టింది. 3 వికెట్ల తేడాతో చివరి టెస్ట్ లో గెలిచి 2-1 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది.